రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రాజేంద్ర ప్రసాద్ గారు, అదే బ్రేక్, అదే టెక్నికల్ ప్రాబ్లం వచ్చే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నారిమన్ గారు లేవనెత్తిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, లేకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు, హైకోర్టు తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలిసినా కూడా అనే దాని మీద. సో దాన్ని బట్టి ప్రభుత్వం చేస్తున్న దుస్సాహసము అని అర్థం కావట్లేదా? ప్రభుత్వం ఎందుకు దాని నుంచి రియలైజ్ కావడం లేదు? ఇందాక మనం అనుకున్నట్టుగా వీళ్ళు ఒక మూర్ఖ పట్టుదలకి పోతున్నారు తప్పితే, ఇది రాజ్యాంగాన్ని చట్టాలని మనం అమలు చేస్తున్నావా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం నడుపుకుంటున్నావా అనేటువంటి చర్యలు వాళ్ళ ప్రభుత్వానికి లేదు. మనకు వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటే, మరి గవర్నర్ గారు కూడా ఆయన జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన పని, సలహా ఇవ్వడంలో కూడా ఆయన కూడా విఫలం అయ్యారు అనేది కూడా మన గతంలో కూడా అనుకున్నాం. మనం రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 31 లో హైకోర్టు అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనేటువంటి స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు రీచా అమరావతిలో మరి హైకోర్టు ఏర్పడితే దీన్ని తీసుకెళ్లి మేము కర్నూలులో పెడతామని చెప్తే, ఒక చట్టాన్ని చేస్తే దాన్ని కనీసం రాష్ట్రపతికి పంపటం లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో సలహాలు తీసుకుని చట్టం వచ్చింది దీనికి ఏం చేయాలి అనేటువంటి సలహా సంప్రదింపు లేకుండా మరి గవర్నర్ గారు కూడా ఆ రోజున ఏంటి ఆయన ఆమోద ముద్ర వేయటం అనేటువంటిది, అది ఒక రాజ్యాంగ ఉల్లంఘనే. రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ఇస్తే మరి గవర్నర్ గారు దాన్ని నలిఫై చేస్తూ మరి వేరే దాని చట్టానికి అనుమతి ఎలా ఇస్తారు అనేటువంటిది కూడా ఉన్నది. మనం గతంలో కూడా అనుకున్నాం ఇది ఇది తప్పనిసరిగా ఏదైతే పార్లమెంట్ చేసినటువంటి చట్టం మన పునర్విభజన చట్టం అనేటువంటిది, ఆ చట్టంలో హైకోర్టు ఎలా ఏర్పడాలి, రాష్ట్రపతి నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ తొంగలో దొక్కేసేసి మేము రాష్ట్రంలో మా ఇష్టం వచ్చినట్టు న్యాయ వ్యవస్థని హైకోర్టుని మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటామని చెప్పి ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్ని గవర్నర్ గారు కూడా ఆమోదించడం అనేటువంటిది సరైనది కాదని మనం గతంలో కూడా అనుకున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు అది కోర్టు దృష్టి కూడా వస్తుంది. ఇప్పుడు అది రాజ్యాంగ వ్యతిరేకమే, అందులో అనుమానం లేదు. రైట్, మార్టిన్ గారు, సహజంగా ఎలా ఉంటుంది అంటే కోర్టు వ్యవహారాల్లో, కోర్టు ఒకవేళ ఏదైనా కేసులు, ఎనీ కేసు కోర్టు ఒక విచారణని వాయిదా వేసినప్పుడు 2 వారాలకో 4 వారాలకో, లేకపోతే స్టేటస్కో ఇచ్చినా స్టే ఇచ్చినా, లేకపోతే అది ఎన్నాళ్ళు సాగినా, అది జరిగినంతకాలం ఎవరు ఆ కోర్టులో కేసు ఉన్నంతకాలం మళ్ళీ దానికి సంబంధించి ఎలాంటి పని చేయరు. కానీ ఇక్కడ ప్రభుత్వం అన్ని పనులు చేసేస్తోంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అమరావతిలో 4 లేన్ల రహదారులు ఏవైతే ఉన్నాయో, ప్రపోజ్డ్ 4 లేన్ రోడ్స్ని, 2 లేన్సే, మెయిన్ రోడ్ కూడా 2 లేనే, సిటీ క్యాపిటల్కి వెళ్ళే రోడ్ను కూడా 2 లేన్కే కన్ఫైన్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నారు, మీకు తెలుసు గత సమావేశంలో రివ్యూ మీటింగ్లో. లేటెస్ట్ నిన్న రిలీజ్ చేసిన టెండర్ నోటిఫికేషన్ ఏంటంటే, లేటెస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, విశాఖపట్నంలోని భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 8 లేన్ల రహదారికి టెండర్లు పిలుస్తున్నారు కాదు, ఆల్రెడీ పిలిచారు. ఇక్కడ అమరావతిలోనేమో ఆల్రెడీ 4 లేన్లు ప్రపోజ్ చేసిన దాన్ని, టెండర్లు పిలిచిన దాన్ని, వర్క్ అలాట్ అయిన దాన్ని కూడా 2 లేన్లే కుదిస్తున్నారు. మొత్తం 350 కిలోమీటర్లు రోడ్లు, కొత్త రోడ్లు వేయాల్సిన దాన్ని 130 కిలోమీటర్లు కుదించారు. ఆ 130 కూడా ఉంచుతారో లేదో తెలియదు. సో ఎటు తిరిగి కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా అమరావతి అనే దాన్ని నల్లిఫై చేసేసి అనుకున్నది చేయడం కోసం ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కనబడుతోంది. ఈ ఏడుపులు, పెడపప్పులు, ధర్నాలు, దీక్షలు, ఇవన్నీ ఎన్ని జరిగినా సరే. సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? మీకేమనిపిస్తుంది ప్రభుత్వం యొక్క పోకడ, ఈ ఆరాటం, అసలు ఎందుకింత ఆరాటం, ఎందుకింత ఆతృత? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, హలో చెప్పండి చెప్పండి, ప్రజాస్వామ్యం కాదండి. ఈయన ముఖ్యమంత్రి పాత రాజ్యాంగాన్ని కాకుండా వాళ్ళ తాతగారు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తాడండి. ఇందాక విజువల్స్ చూస్తుంటే చాలా మనసు విషాదాయకం ఉందండి. వాళ్ళ భర్త కేకలు పెట్టడం, నా భార్యను కాపాడనంటాం, సీఎంని రిక్వెస్ట్ చేసి చూస్తుంటే అవును చాలా ఘోరం అండి. ఇది ఇక్కడ రాచరికం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా, మిలిటెంట్ పరిపాలన ఉందా, లేకపోతే వీళ్ళు ఏమైనా తీవ్రవాదులా? రాజధానికి భూమి ఇచ్చిన రైతులు తీవ్రవాదులా కనబడుతున్నారా ఈ పోలీసు వారికి? అదేవిధంగా ఈ రోజున కోర్టులో కేసు నడుస్తుంది, అటువంటిది రేపు వాయిదా ఉంది, స్టేటస్ అండ్ కో ఇచ్చింది. అవును, రేపు వాయిదా చూడకోకుండా డీజీపీ గారు ఫోన్ చేసి రైతులు సిఆర్డీఐ ముట్టడి వెళ్తున్నారు, కౌలు అడుగుతానికి వెళ్తున్నారు, లేకపోతే ఫిన్షన్ అడుగుతారు వెళ్తారు కాబట్టి వాళ్ళని ముట్టడించి వాళ్ళని దాడి చేసి
అరెస్ట్ వాళ్ళని ఇష్టవచ్చినట్టు కొట్టి రక్తాగత కొట్టి బూట్ కాల్తో కొట్టి ఇష్టవచ్చినట్టు చేసి వాళ్ళని అరెస్ట్ చేసేయండి అని చెప్పిన లోటు మాట డీజీపీ గారికో పోలీసుకో చెప్పినట్టుగా కోర్టులు కూడా ఆ విధంగా ఆయన నోటు మాటతోనో ముఖ్యమంత్రి యొక్క నోటు మాటతోనో కన్సల్ట్తో చేయటం అనేది మాకు అర్థం కావట్లేదండి. ఈ రోజున ఓట్లేసిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు అందరూ కూడా అదేవిధంగా ఎంత బాధపడుతున్నారంటే ఈ రోజున విజువల్ చూస్తే చాలా ఘోరంగా ఉందండి. దా ముఖ్యమంత్రి కనుసన్నల్లో మళ్ళీ కొంతమంది ఈ యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీని మొన్న డొక్కా మాణిక ప్రసాద్ గారు కానివ్వండి, అంబాడి రాంబాబు గారు కానివ్వండి, అట్లానే కొడాల నాని గారు గౌరవ మంత్రివర్యులు ఆయన వాళ్ళు మాట్లాడే మాటలు చూడబోతుంటే దళితుల ఉద్యమాలు లేరు అని అనే మాట మేము ఖండిస్తామండి. ఇది చాలా ఘోరం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే దళితుల్ని పక్కదో పట్టిస్తున్నారండి. ఈ రోజున ఈ యొక్క ఉద్యమం అనేది 29 గ్రామాలు కాదండి, ఇది దానితో దళితులు ఫస్ట్ మొదలు ఎంటర్ మేమేనండి. దళితులవి రాజధానిలో ఫస్ట్ అరెస్ట్ చేసింది అన్నండి. నా పేరు గడ్డం మార్టిన్ లోదరు, నేను నాకు పొలం ఇచ్చానండి, 77 సెంట్లు నేను భూమి ఇచ్చా, నేను దళితుడు కాదండి. ఈరోజు దళితులు లేరు ఉద్యమంలో, దళితులు లేరన్న మాట గౌరవ ఎమ్మెల్సీ గారు మేము డొక్కా మాణిక్రాజు గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 10 సంవత్సరాలు మీరు ఇక్కడ పరిపాలించారు, 5 ఏళ్ళు దాంట్లో 5 ఏళ్ళు ఒక మంత్రి చేశారు. మేమెవరో తెలియదండి, దళితులుందో తెలియదా. రెండు సార్లు టెంటర్లోకి వచ్చాడండి, రెండు సార్లు టెంటర్లోకి వచ్చి ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు సంఘీభావం తెలియజేసి మీ ఉద్యమం కరెక్టు అని మాకు కూడా సంఘీభావం ప్రకటించిన డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు గౌరవ ఆయనంటే మేము మా దళితులు అని చెప్పి మేము ఎంతో గౌరవించామండి. ఒక మంచి హోదాలో ఉన్నాడు, మా జాతికి ఉపయోగపడతాడు అనుకుంటే ఈ రోజున అమరావతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఓట్ల టయాల్లో నువ్వు రిజైన్ చేయటం న్యాయమా? నువ్వు ఏ విధంగా ప్యాకేజీకి సరెండర్ అయ్యి ఎమ్మెల్సీకి రిజైన్ చేసావు? నిక్కా మూమెంట్లేనండి అది కూడా. ఓటింగ్ అవసరమైన టయాల్లో నువ్వు రిజైన్ చేసి నీ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్న డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు రిజైన్ ఇచ్చాడు. ఏం చేసాడండి ఈరోజు? ఏం చేసాడు డొక్కా గారు? మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉద్యమాల్లో దళితులు లేరు అని అంబాడి రాంబాబు గారు మాట్లాడదాం, డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు మాట్లాడతాం, మరి అది ఎంతవరకు అండి? దళితుల యొక్క అంటే మా దళితులు లేరంటే మమ్మల్ని హైర్ చేసుకున్నారా మా దళితుల్ని? సుమారు రాజధాని అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళనే దారుణ దీక్షలు చేస్తున్న వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు కదా, మరి మీరు కూడా పెయిడ్ ఆర్టిస్టేనా? నా ప్రశ్న దయచేసి వేరే రకం అనుకోవద్దు అంటున్నారు కాబట్టి మీరు కూడా మిమ్మల్ని కూడా అలాగే లెక్కేస్తున్నారేమో. నేను ఈరోజు 77 సెంట్లు నా భూమి ఇచ్చింది, 77 సెంట్లు ఇచ్చాను సార్. నేను 77 సెంట్లు భూమి ఇచ్చినా ఈరోజు నా ఫస్ట్ అరెస్ట్ చేసింది నన్నేనండి. తెలిసిన దళితుడిగా అసలు రైతులు మొత్తం మీద ఫస్ట్ అరెస్ట్ చేసింది అంటే చిన్న విషయం. అదేవిధంగా ఈ రోజున ఇంత ఎక్స్పీరియన్స్ ఉండా ఒక దళిత మేధావు అనుకున్నాం మేము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జన్ గారి తర్వాత ఇప్పుడున్న రోజుల్లో మాకు డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు అంతటి వారు అని చెప్పి మేము దళితులవి ఎక్స్పెక్ట్ చేసుకున్నామండి. వాస్తవంగా అటువంటి పరిస్థితులు ఈ రోజున బ్రహ్మాండమైన అమరావతి ఉద్యమాన్ని ఏకైక రాజధానిగా అమరావతికి ఉండాలి, దళితులు ఉండా మా పరిస్థితులు ఒకప్పుడు ఎట్లా ఉండేదని మా పరిస్థితి మా ఏరియా చూడండి ఎట్టుందో, పూరిళ్ళు ఉండేవి ఒకప్పుడు, ఈ రోజున ఆర్థికంగా బాగుంది మా పరిస్థితి. ఎక్కడ కూడా పూరిళ్ళే చూడండి, ఎలా 1% 0.5% ఆ టైప్ ఉంది ఈ రోజున దళితులకి. అటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాలు తెలిసిన డొక్కా గారు అది అంటే న్యాయమా? లేదు మమ్మల్ని ఏమన్నా దళితులు కనీసం 40% ఉన్నాం దళితులవి, మమ్మల్ని హైర్ చేశారు, మా కుటుంబాలు మొత్తాన్ని హైర్ చేసి మా కుటుంబాలు పోషిస్తున్నాడు ఏమన్నా డొక్కా గారు దళితులు లేరు అంటానికి? మేము పడే ఆర్థిక వ్యవస్థలు ఆయన చూస్తున్నాడా? సామాజిక బాధలు మేము ఆయన చూస్తున్నాడా? ఈ రోజున మరి అంబాటి రాంబాబు గారు మళ్ళీ ఈ విధాన్ని మళ్ళీ ఇది దగా ఉద్యమం రైతు ఉద్యమం కాదని చెప్పి అమరావతిని కించపరిచే విధంగా మాట్లాడతాం అది సభబండి అంబాటి రాంబాబు గారికి? మళ్ళీ నిన్న కొడాల నాని గారు మరి ఆయన ఏమనుకుంటారో తెలియదు, ఆయన మరి గౌరవ మంత్రివర్యులు మంత్రివర్యులు ఎట్లా మాట్లాడాలండి? నోరు తిరితే బూతులు, వాస్తవాలు కరెక్ట్ మాట్లాడు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతాడు. అటువంటి కొడాల నాని గారు ఏమనుకుంటున్నాడు అని దళితులు లేమా మేము? సార్ మేము ఒకటే సార్ వెంకటకృష్ణ గారు, మా బాధ ఏంటంటే మీరే చెప్పండి, మీరే చెప్పండి ఒక చిన్న ఇది, మీరే ఒక విషయం చెప్పండి. అమరావతి విస్తరించి ఉన్న మీ రెండు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలే కదా, అక్కడ దళితులు లేరు అని మాట్లాడుతుంటే మేము దళితులం కాదా అని పదే పదే చెప్పుకోవాల్సిన దుస్థితి మీకు రావడాన్ని
చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా దైనీయంగా అనిపించట్లే, మీ మీద మీకే జాలి కలగట్లే, ఇక్కడ దళితులు లేరు అని, ఇక్కడ దళితులు లేరు అన్న వాడిని దుప్పట్టుకు కొట్టాలనిపించట్లే? మాకేమనిపిస్తుంది అంటే మనువాద కాలం మళ్ళీ వెనకాలేలా మూతికి మంతాను ముడ్డికి తాటాకు పెట్టుకుంటే దళితులు గుర్తుపడతారని అనిపిస్తుందండి మాకు. ఇప్పుడు దళితులు అని లేకపోతే చెప్పులు బోర్డు మెడలేసుకోవాలి దళితులు అని ఏమన్నా? అది అలాగే ఉంది కదా, దళితులు లేరు దళితులు లేరు. అంబేద్కర్ గారి యొక్క మేమన్న మూతికి మంతాను ముడ్డికి తాటాకు పెట్టుకోమంటారా? మను చరిత్ర మనువాదుల టైం లాగా ఇప్పుడు ఈ రోజున ఒక దళిత అంబేద్కర్ గారి యొక్క వాదులుగా ఉండవాళ్ళు, బాబు జగజీందరావు గారి యొక్క వారసులు ఉండవాళ్ళు ఎవరు కూడా ఈ రోజున డొక్కా మాణిప్రసాద్ గారు రాజ్యాంగంలో ఉండ ఎస్సీ హక్కులు ఉపయోగించుకున్నాడు. వాస్తవంగా అటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఈ రోజున దళితులకు లేరు, దళితుల ఉద్యమాలు లేరు అనే మాట మేము దళిత చేసి తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఎంతమంది కనీసం వందల్లో జరుగుతుంటాయండి దళితుల మీద దాడులు. ఒక్కనాడనో స్పందించారా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అని చెప్పి మీ ముఖంగా నేను ప్రశ్నిస్తానండి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతివనం 20 ఎకరాల్లో 125 అడుగుల జయంతి 125వ సంవత్సరం కాబట్టి జయంతికి గుర్తుగా 125 అడుగులు ఎత్తిన స్టాచ్యూని అట్లానే లైబ్రరీని ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం పెద్ద చేయాలని చెప్పి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ స్థాయి అమరావతి రాజధానిలో మా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ మన లైబ్రరీ ఆ యొక్క స్మృతివనాన్ని పెడతాం అనేది మా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల యొక్క మానసిక జీవితాలను మాకు నిలబెట్టేటండి వాస్తవంగా గత ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల భూమి తీసేసి ఈ రోజున స్వరాజ్య మైదానంలో వ్యాపారాలు చేసుకొని పేదలు బ్రతికే ఆహ్లాదకరంగా కొంత ప్రాంతాన్ని వచ్చే స్వరాజ్య మైదానం పెడతాం న్యాయమా? దాన్ని స్పందించారా ఈ డొక్కా బాణికర వసతి గారు కానివ్వండి, ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్యేలకి, దళిత మంత్రులకి, దళిత ఎంపీలకు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తానండి. ఈ రోజున మీరు ఒక తొత్తుల్లా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీకు ప్రజాస్వామ్యం మీకు రైస్ ఇచ్చింది, మీకు హక్కులు ఇచ్చింది, దళితులు మేమందరూ ఓట్లేసి గెలిపించింది. ఎందుకండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని 20 ఎకరాలు తీసుకెళ్ళిపోయి 2 ఎకరాలు పెడతంటే మీరు నోరు మెత్తపడి మౌనంగా ఉండారంటే మీరెవరు? అంబేద్కర్ వాదులా లేదా దళితుల్ని మీరు ఏమన్నా హైర్ చేసుకొని దళితుల్ని మేము విశ్వసిస్తూ చేసుకుంటే మీరు సమర్థించుకొని ప్రభుత్వానికి వత్తాసు పలుకుతారా? ఇది న్యాయమా? అదేవిధంగా కిరణ్ కుమార్ చీరాలు చంపారండి మాస్క్ లేదని. అవును, డాక్టర్ సుధాకర్ గారు హింసించారు, వరప్రసాద్ శిరోమండలం చేశారు, రాష్ట్రపతి దాకా వెళ్ళాడు. నిన్న జరిగింది కదా చిత్తూరులో ఒక దళితుడు, చిత్తూరులో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు కదా చిత్తూరు. అవును, ఇన్ని సమస్యలు ప్రభుత్వం పోలీసు వారు ఇంత అరాచకాలు చేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ దళితులు ఈ విధంగా అరాచి చేసి ఇబ్బంది పెట్టి అన్ని విధాలు బాధపడితే అక్కడ నోరు పెత్తుకుని మా దళిత నాయకుడైన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం మాట్లాడుతున్నాడా? రిజైన్ చేస్తాడు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ రేపు స్టేటస్ కో మీద హీరింగ్ ఉంది. ఒకవైపు అది రేపు ఏమవుతుందో తెలియదు, ఒకవేళ రేపు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఇట్స్ ఏ సెపరేట్ ఇష్యూ, రాకపోతే కేసు ఇంకా ఇంకొన్నాళ్ళు కొనసాగుతుంది. కానీ అది ఒకవైపు అలా కంటిన్యూ అవుతూ ఉండగానే ఇంత ఆరాటము, ఇంత తొందరపాటు, ఎప్పుడు అసలు అది వచ్చిన పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, ఒకవేళ కోర్టు జడ్జిమెంట్ ఇలా వస్తే మరుక్షణం అక్కడ ఆఫీసులు ఓపెన్ అయ్యేలాగా ఉన్నాయి, అంత రెడీ చేసి పెట్టారేమో అనిపిస్తోంది. సో ఇంత ఆతృత ఎందుకు దీనికి అనేది ఎవరికి అర్థం కావట్లా. అంకిరకృష్ణ గారు సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క హడావుడి చూస్తుంటే ఏమాత్రం కొద్దిపాటి విసులుపాటు వచ్చినా ముందు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అలాగే చీఫ్ సెక్రటరీ కార్యాలయాన్ని అక్కడికి విశాఖలో తీసుకెళ్ళి ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఉపలాటంలో ఉన్నారు. హైకోర్టు ఇచ్చింది స్టే కాదు, వికేంద్రీకరణ చట్టం పైన కానీ అవును సిఆర్డిఆర్ రద్దు చట్టానికి సంబంధించి కానీ స్టే ఇవ్వాల, కేవలం
యథాతథ స్థితి కొనసాగించమని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు వాటిపైనే అది కూడా ఏ మాత్రం అంగీకరించలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేశారు ఈ రోజు సుప్రీం కోర్టు సందర్భంగా విచారణ సందర్భంగా రెండు మూడు అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు ముందుకు వచ్చాయి ఒకటి రేపే హైకోర్టులో అది విచారణకు ఉన్నప్పుడు మేము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని తిరస్కరించారు ఒకటి రెండవది ఆ వెంటనే ప్రభుత్వ న్యాయ తరఫున వాదించే వాళ్ళు త్వరగా ఈ కేసును తేల్చమని ఆదేశించమని సుప్రీంకోర్టును అడిగారు అవును అలా ఆదేశించలేము అలా ఆదేశించలేము అని విస్పష్టంగా చెప్పేశారు యా వీలైనంత త్వరగా వాళ్ళే తెలుస్తారులేండి అని అన్నట్టుగా మూడవది నారిమన్ గారి యొక్క వాదన రాష్ట్రపతి నోటిఫికేషన్ తో ఏర్పడినటువంటి హైకోర్టును ప్రిన్సిపల్ హైకోర్టును తరలిస్తామని శాసనసభ ఏ విధంగా చట్టం చేస్తుంది అనే మౌలికమైనటువంటి ప్రశ్నను లేవదీశారు సరే ఈరోజు స్టేటస్ కో దాని మీద చర్చ కాబట్టి విచారణ కాబట్టి దాని మీద వాద ప్రతివాదనలకు వెళ్ళలేదు కానీ అవకాశం అక్కడ లేదు కానీ అది ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఇటీవల మీరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూలో చేశారు అవును అలాగే మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధేశ్వరరావు గారు ఒక బుక్ రాస్తే ఆవిష్కరణ ఆన్లైన్ లో చేసి వారే గోపాల్ గౌడ్ గారు ప్రసంగించారు రాజేంద్ర ప్రసాద్ గారే ఆ సభలో అధ్యక్షత వహించారు రెండు సందర్భాలలోనూ చాలా స్పష్టంగా చెప్పారు హైకోర్టును తరలించడం అనేది సాధ్యం కాదు అది విభజన చట్టానికి వ్యతిరేకం రాష్ట్రపతి నోటిఫికేషన్ తో వచ్చినటువంటి దాన్ని శాసనసభ చట్టం చేయడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన విభజన చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఉల్లంఘించినట్టుగానే ఉంటుంది పార్లమెంటు చట్టానికి లోబడి శాసనసభలు చట్టాలు చేయగలవు కానీ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఉల్లంఘించేటువంటి రీతిలో చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి అభిప్రాయమే ఈరోజు పదే పదే చర్చకు వస్తున్నది వీళ్ళు నిజంగానే ఈనాటి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సిపి లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ మన విజయ్ ఇక్కడ చట్టం చేయగానే జీవీఎల్ నరసింహారావు గారు అన్నారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే మేము సుప్రీంకోర్టుకు విన్నవిస్తామని అంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుంది అది కానీ గోపాల గౌడ గారు ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు ముందు హైకోర్టు సుప్రీంకోర్టు కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి తర్వాత రాష్ట్రపతి నోటిఫికేషన్ తోనే అది సాధ్యమవుతుంది అని అంటే వీళ్ళ పరిధిలో ఏ మాత్రం లేనటువంటి విషయాన్ని చట్టం చేసుకుంటున్నారు చట్టం చేసుకుంటున్నారు వీళ్ళ పరిధిలో లేని అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు చేస్తున్నారు అందువల్ల ఆ చట్టం చెల్లదు అనేది చాలా స్పష్టంగా తేలిపోతున్నది ఈ రోజు నేననేది ఏంటంటే మీరన్న విషయం నిజంగానే వీళ్ళకు రాయలసీమలో కర్నూలులో హైకోర్టు పెట్టదలుచుకున్నప్పుడు ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు గతంలో ఉమ్మడి హైకోర్టు కమిటీ వేసి అధ్యయనం చేసి విభజన చేసి సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసి కేంద్ర మంత్రి మండలి ద్వారా రాష్ట్రపతికి పంపిస్తున్న సందర్భంలో బీజేపీ ఏం చేస్తున్నది వైఎస్ఆర్సిపి ఏం చేస్తున్నది వెనుకబడినటువంటి రాయలసీమ ఆనాడు కనిపించలేదా శ్రీపాక్ వడంపడిక ఆనాడు కనిపించలేదా ఆనాడు గుర్తు లేనటువంటి వీళ్ళు ఇవాళ ఎవరిని మోసం చేయడం కోసం సాధ్యం కానటువంటి దాన్ని మేము చట్టం చేసాం మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుకొడుతున్నారు అని మాట్లాడడానికి ఏ నైతిక హక్కు ఉన్నది వీళ్ళకని నేను అడుగుతున్నా బెంచీలు పెట్టుకునేటువంటి అవకాశం చట్టంలో కల్పించింది గవర్నరు ప్రభుత్వం యొక్క రికమెండేషన్ తో ఒకటో రెండో బెంచీలు పెట్టుకోవచ్చు ఆ మేరకు అధికారం ఉంటే ఆ అధికారానికి మించి చేయడం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘనే కేంద్రం చేసిన చట్టానికి తిలోదు కాలిపడించేటువంటి పని రైట్ లక్ష్మీనారాయణ గారు మొత్తం మీద ఏం జరుగుతుందో రేపు ఇంకా బిగ్ డే ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందని అందరూ ఆతృతగా ఎదురు చూశారు కానీ అది హైకోర్టులో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చని న్యాయ కోవిధులు ముందే అంచనా వేశారు కానీ రేపు మాత్రం చాలా బిగ్ డే హైకోర్టు స్టేటస్ కోని కంటిన్యూ చేస్తుందా స్టేటస్ కోని ఎత్తేస్తుందా స్టే ఇస్తుందా వాట్ రాజేంద్ర ప్రసాద్ గారు
రేపొచ్చేసరికి అండి మనం వాదనలు ప్రారంభం కావచ్చు. పోయినసారి వాదనలు ఏంటంటే ఢిల్లీ న్యాయవాదులు ఏం కోరారంటే మేము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు అవకాశం కల్పించండి, స్థానికంగా ఉన్నటువంటి న్యాయవాదులతో భౌతికంగా మీ ఆర్గ్యుమెంట్స్ ఎన్నవచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది, అది రేపు తేలుతుంది. నేను అనుకునేది ఏంటంటే రేపు ఒక్క రోజులోనే ఇది ముగిస్తున్నాను అనుకోని, ఇది బహుశా కొన్ని వారాల పాటు కొన్ని చాలా చాలా విషయాలు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి విషయాలు అనేకం చర్చించుకు వస్తాయి. అనేక మంది న్యాయవాదులు ఉన్నారు, దాదాపు 55 రిట్పిటేషన్స్ పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటిని విచారించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి రేపు డెఫినెట్ గా ఏంటంటే స్టేటస్ కో అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత అర్ధంతరంగా ఏ కోర్టు తీసేయదు, అది అందరికీ తెలుసు. మేము న్యాయవాదులుగా మేము చేసేటప్పుడు విచారణ జరగకుండా తీసేయమని చెప్పి మేమే అడగం, కానీ ప్రభుత్వం చేసేటువంటి ప్రజలకు తట్టుకోలేక ఆ న్యాయవాదులు కూడా మేము మా డ్యూటీ చేసామని ఉద్దేశంతో ఎత్తేసేయండి స్టేటస్ కో ఎత్తేసేయండి ఎత్తేసేయండి అంటున్నారు, తప్పితే వాళ్ళకి తెలిసి స్టేటస్ కో ఇప్పుడు ఎత్తేయరు ఈ విషయం తేలేంత వరకు అనేటువంటిది కూడా రేపు వాదనల ప్రారంభం కావాలి. మీరేమో మీరేమో న్యాయవాదులుగా ఉన్న వాళ్ళం అంత గుడ్డిగా విషయం విచారణ జరుగుతుండగా పూర్తి అవ్వకుండా స్టేటస్ కో ఎత్తేయమని న్యాయవాదులు అడగము అని మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వ న్యాయవాదులు మరి ఏ యాంగిల్లో వాళ్ళకున్న ఏ లా చదువుకుని అడుగుతున్నారో అర్థం కావటం, వాళ్ళేమో ఎత్తేయమని అడుగుతున్నారు, పైగా కింది వాళ్ళు స్టేటస్ కో ఇచ్చారు కాబట్టి పై వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తేయమని అడుగుతున్నారు. చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అంత ఒక వెరైటీ కరోనాని మించిన లా వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి, అంతా మీకే తెలియాలి, మీ లాయర్లంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి చూద్దాం రేపు ఏం జరుగుద్దో, టిల్ టుమారో బిగ్ సస్పెన్స్ చూద్దాం. థ్యాంక్ యూ రాజప్రసాద్ గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ మార్టిన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తగ్గిపోతుంది అని చాలామంది